సిజిఆర్ సంస్థ ఈ పదేళ్ల ప్రస్థానంలో సహకారం అందించినటువంటి వ్యక్తులు ఆర్గనైజేషన్స్ మీడియా వారు వారందరి యొక్క కృషి చాలా చాలా అపారమైంది దీంట్లో ముఖ్యంగా మేము చాలా కృతజ్ఞతలు తెలుపాల్సినటువంటి బాధ్యత మాపైన ఉంది ఈ మీడియా మిత్రులకి ఎందుకంటే నాలుగు గోడల మధ్య జరిగేటువంటి ఒక అంశాన్ని మొత్తం ప్రపంచానికి చూపించగలిగేటువంటి ఒక గొప్ప శక్తి మీడియాకు ఉంది మరి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కి మీడియా వారి యొక్క సహకారం వారి యొక్క సపోర్ట్ చాలా చాలా దొరికింది మేము చేసిన ఎన్నో కార్యక్రమాలను వారు మీడియాలో ప్రచురించి మరి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు పేపర్లలో కావచ్చు వారు చాలా సహకారాన్ని అందించి ఈ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వారు సహకారం అందించారు వారందరికీ కూడా నేను ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటి అంటే సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎదుటి వ్యక్తికి ఒక గొప్ప గౌరవాన్ని ఇస్తారు అది చాలా ఈ సంస్థలో ఉన్నటువంటి ఒక బ్యూటీ చిన్న పిల్లలను కూడా పెద్దవాళ్ళు ఎంతో ప్రేమగా ఎంతో గౌరవంగా చూస్తారు మరి 10 రోజుల ముందు వచ్చిన పిల్లలైనా కానియండి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు కానియండి కలిసినప్పుడు ఒకే సమభావంతో ఉంటారు మరి సంస్థ 10 సంవత్సరాలు ఇంత గొప్ప ప్రయాణాన్ని సాగించడానికి అదే ఒక గొప్ప సీక్రెట్ అని నేను అనుకుంటూ ఉన్నాను మరి ఈ సంస్థకి సహకారాన్ని అందించినటువంటి వందే మాత్రం ఫౌండేషన్ క్యాపిటల్ ఫౌండేషన్ ఢిల్లీ వారు కావచ్చు వాన్గార్డ్స్ అనేటువంటి ఒక యువ సంస్థ కావచ్చు రకరకాల సంస్థలు ఒక ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ అని తోట అంజనేయులు సత్తెనపల్లిలో ఉన్నటువంటి ఒక సంస్థ ఇలా ఎందరో చాలామంది ఉన్నారు పేరు పేరున చెప్పాలంటే చాలా సమయం పడుతుంది వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒక గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సిలార్పల్లి అనే ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో 200 ఇండ్లు ఉంటాయి ఒక 6000 మొక్కలను నాటి అదొక గ్రీన్ విలేజ్గా డిక్లేర్ చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళటానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి సహకరించారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువత ఆ యువతలను లీడ్ చేస్తున్నటువంటి సతీష్ వారి యొక్క టీంనందరికీ కూడా నేను ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సిజిఆర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।